హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోని చూస్తున్నారు, ఈ వీడియో కింద నా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు నా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందగలరు ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ వ్యవసాయ ఇతర భూముల యొక్క విలువ అనేది తెలుసుకుందాం. సో ఇంతకుముందు ఏంటంటే ఆల్రెడీ మనం వ్యవసాయ భూముల యొక్క విలువ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది ఏంటంటే మార్కెట్ వాల్యూ, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది తెలుసుకుందాం. సో దీనికోసం ఏం చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పోర్టల్ కిందకి వచ్చేసాక ఇక్కడ మార్కెట్ వాల్యూ సెర్చ్ అని ఉంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏంటంటే నాన్ అగ్రికల్చర్ రేట్స్ ఉంటాయి, ల్యాండ్ వాల్యూ ఉంటుంది, అపార్ట్మెంట్ వాల్యూ ఉంటుంది. ల్యాండ్ వాల్యూ అంటే ప్లాట్స్ వాల్యూ, ప్లాట్స్ ఉంటాయి కదా మీ మండలంలో కానీ లేకపోతే మీ గ్రామంలో. సో ఆ ల్యాండ్ వాల్యూ అనేది తెలుసు, ప్లాట్స్ వాల్యూ తెలుసుకోవచ్చు, అపార్ట్మెంట్ వాల్యూ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను మా విలేజ్లో ఉన్నది పెడుతున్నాను, బేసిక్గా పెడతాను మీకు. సో మా డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబూబా. చూసావు కదా, ల్యాండ్ వాల్యూ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 400 రూపీస్ అనేది పెడుతుంది మినిమం వాల్యూ. ఇది మార్కెట్ వాల్యూ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద మిగతా ఛార్జెస్ అనేవి ఉంటాయి వర్తిస్తాయి దీన్ని బట్టి. సో ఇప్పుడు సపోజ్ 100 × 400 × 100 వేసుకోండి. సో ఇలా వేసుకుంటే మీకు ఏంటంటే 40,000 దాకా అయితే. దీని మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్, ఈ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే కొత్తగా ఈ జూలై 22, అంటే ఐ మీన్ లాస్ట్ మంత్ జూలై 22 మా తెలంగాణ గవర్నమెంట్ అనేది రివైజ్ చేసింది మొత్తం రేట్స్ అనేది, ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది పెంచింది. సో దాదాపు 7% వరకు పెంచినట్టు గుర్తు. సో కాకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి దాదాపు 50% దాకా పెంచింది. ఇంతకుముందు ఏంటంటే మా విలేజ్లో 1,20,000 ఉంది, 1,80,000 దాకా అయింది. సో ఇది ఇంతకుముందు నాకు ఐడియా లేదు, సో ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 400 రూపీస్ ఉంది, దాదాపు పెంచింది, ఎంతో కొంత అయితే పెంచింది. సో ఒక మీ విలేజ్లో ఎంత పెరిగిందో కింద కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్లాట్ వాల్యూ తెలుసుకుందాం. ఇది ప్లాట్ వాల్యూ. సో అలాగే మనం ఏమంటారు బిల్డింగ్ వాల్యూ, అపార్ట్మెంట్ వాల్యూ ఉంటుంది కదా, అది ఎలా తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టాం కదా, సేమ్ అక్కడే క్లిక్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అపార్ట్మెంట్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు సేమ్ అదే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం. సో ఇంతకుముందు ప్లాట్ వాల్యూ వచ్చేసి 400 ఉంటాయి, ఇప్పుడు అపార్ట్మెంట్ వాల్యూ చూడండి దగ్గర దగ్గర 1,000 రూపీస్ దాకా ఉంది. సో ఇది 1,000 రూపీస్ వేసుకున్నా ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా తీసుకున్నా కూడా చాలా ఎక్కువనే అవుతుంది. సో ఇది ఇలా మీరు ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే మీరు ఎక్కువ ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్, ఎందుకంటే రేపు రోజున ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు రీఫండ్ కానీ ఉంటుంది. సో అది మీ ఇష్టం. మార్కెట్ వాల్యూ మినిమం అయితే ఇంత ఉంటుంది. సో మినిమం దీనికన్నా తక్కువ అయితే ఉంటుంది. ఇక ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మనం ఏదైనా డిస్కషన్ చేసుకుంటాం, నేను ఒక్కనే కాదు. సో మనం మొత్తం కమ్యూనిటీ మొత్తం మనం డిస్కషన్ చేసుకోవచ్చు. సో అందుకే క్రియేట్ చేశాను ఇప్పుడు, ఎందుకంటే నాకు ఒక్కరికే అన్నీ తెలుస్తాయని నేను చెప్పలేను. సో మీకు తెలిసిన నాకు షేర్ చేసి నేను ఏంటంటే అందరితో షేర్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్లాట్ఫామ్ లెక్క. సో అందుకని మీరు ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేయండి, అలా పక్కన షేర్ మీద ట్యాప్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.